श्री महागणाधिपति नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षक नमस्कार नवंबर ने वृश्चिक राशि वाल राशि फलता वृश्चिक राशि वालू ये देवी देवत पूजिस्ते विशेषमैन शुभयोग कलो वीडियो मन तेसकंद नवंबर ने मोदी वार वृश्चिक राशि वाल राशि फलता परशी मोदी वार मितिमीरिन आत्म विश्वास तो निर्णय दीकू उ ఆ మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా మాత్రం ఖచ్చితంగా సానుకూల ఫలితాలనే పొందుతారు. అంటే కెరీర్ ఆస్పెక్ట్ లో మొదటి వారంలో చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. సందర్భానికి తగ్గట్టుగా వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటూ ఉంటారు. అలాగే విభేదాలు ఏర్పడకుండా ఏ సమస్య వచ్చినా సరే మొదట్లోనే ఆ సమస్యలు తుంచేస్తూ ఉంటారు. దాని వల్ల ఎలాంటి గొడవలు జరగకుండా ఆ గొడవల నుంచి బయటపడుతూ ఉంటారు. మీ నేర్పు మీ ఓర్పుతో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. అయితే కండరాల నొప్పులు మాత్రం కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాహన యోగం కూడా కనిపిస్తుంది. కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకొలుస్తాయి. ఇక రెండో వారం విషయానికి వస్తే రెండో వారంలో మాత్రం ఆరోగ్యం కొద్దిగా నలతగా ఉంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులు ఏ ఉన్నా సరే ప్రభుత్వ సంబంధమైన పనులన్నీ కూడా సానుకూల పడతాయని చెప్పుకోవచ్చు. అలాగే మీ ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రెండో వారంలో కార్యరూపం దాలుస్తాయని చెప్పుకోవచ్చు. వీసా పాస్పోర్ట్ ఇలాంటి అంశాలన్నీ కూడా చాలా చక్కగా సానుకూల పడతాయి. అదేవిధంగా కొనుగోలు అమ్మకాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా నిర్వహిస్తూ ఉంటారు. కష్టపడేటటువంటి తత్వాన్ని పెంపొందింపజేసుకుంటూ ఉంటారు. ఇతరులకు కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించి వాళ్ళని జీవితంలో పైకి రావడానికి సహాయం చేస్తూ ఉంటారు. ఆత్మ సంతృప్తి కలిగి ఉంటారు. వాహన సౌఖ్యం ఉంటుంది. వాహనాలు కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. అలాగే మూడో వారంలో రాశి ఫలితాన్ని పరిశీలిస్తే ఆర్థిక పరిస్థితి మొత్తం కూడా అనుకూలంగానే ఉంటుంది. కొత్తగా ధనాన్ని కోరుకుంటారు. ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. చాలా వరకు రహస్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. మీ ఆలోచనలు బయటికి తెలియకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎలాంటి చిన్న అవకాశం వచ్చినా సరే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందడుగు వేస్తూ ఉంటారు. అలాగే అపవాదులు పోగొట్టుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే మీకు రావలసినటువంటి ధనం కొంతవరకు రావటానికి కూడా ఈ మూడో వారంలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంఘంలో మీరంటే గౌరవం పెరుగుతుంది. దానివల్ల విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఇతరులకు సంబంధించినటువంటి వస్తువులను కానీ పత్రాలను కానీ దగ్గర ఉంచుకోవటం వల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు. కాబట్టి ఇతరులకు సంబంధించిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏవి కూడా మీ దగ్గర ఉంచుకోవద్దు. మూడో వారంలో ఈ జాగ్రత్త తప్పకుండా పాటించండి. ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా మూడో వారంలో ప్రతి విషయంలో ముందడుగు వేస్తారు. ఇక ఆఖరి వారం విషయానికి వస్తే ఆఖరి వారంలో విందు వినోదపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మీరు ఊహించని విధంగా పనులన్నీ కూడా సానుకూల పడతాయి. మంచితనంతో ఎన్నో అద్భుతాలు సాధించవచ్చన్న అద్భుతమైన సత్యాన్ని తెలుసుకుంటారు. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్ష అని చెప్పుకోవచ్చు. స్వల్ప ధనలాభం కూడా కనిపిస్తోంది. దీర్ఘంగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. అలాగే సంఘంలో గొప్ప గొప్ప వారితో ఏర్పడే పరిచయాలు మీకు విశేషంగా లాభాన్ని కలిగింపజేస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది. వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు ఉన్నప్పటికీ ఆ విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. శుభ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వాళ్ళు నవంబర్ నెల మొత్తం కూడా యోగించాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం, లక్ష్మీ నరసింహ ఆలయ దర్శనం చేయటం, అలాగే ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవటం, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం చదువుకోవటం ద్వారా నవంబర్ నెల మొత్తం విశేషమైన శుభయోగాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఇవి నవంబర్ నెల రాశి ఫలితాలకు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు. మా వీడియోస్ అన్ని మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.